మరి అలాంటప్పుడు అంతకుముందు నడవలేదా? జగన్ లేనప్పుడు నడవలేదా? ఈ జగ్గు లేనప్పుడు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు లేవా? దామోదర సంజీవ గారు కూర్చోబెట్టి ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వలేదా? దానికి కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఆయన. ఉన్న ప్రభుత్వాలని ఉన్న ఉద్యోగులనే వాడకుండా మళ్ళీ కొత్త అదనంగా పెట్టి వాళ్ళతో మళ్ళీ నువ్వు సెన్సిటివ్ డేటా తీసుకొని మీరు ఏ పార్టీకి వేస్తారు, మీరు ఏ పార్టీకి మద్దతారు? నా అభిప్రాయం 100 సార్లు మార్చుకుంటానయా. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాను, రేపు ఇంకొకటి అంటాను ఎక్స్ అంటారు, రేపు వై అంటారు, జెడ్ అంటానయా, మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటానయా. నా చాయిస్ అయ్యా అది. నేను ఏ పార్టీకి ఓట్ వేయాలో, ఏ నాయకుడికి వేయాలో, నేను ఏం చేయాలో, ఏమి తినాలో నీకెందుకు అది? ఇది మనం ఆలోచించాలి. ఇవి లేకపోతే ఏమైపోతుంది? మీ భవిష్యత్తు అంటే మన డేటానే డబ్బు అంతే ప్రభుత్వాలకి, కార్పొరేషన్స్కి కానీ. మీరు పవన్ కళ్యాణ్ సినిమా చూసుకుంటా ఉంటే మీకు పవన్ కళ్యాణ్ డేటానే వస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ జగన్ డేటా చూసిన జగన్ ఇన్ఫర్మేషన్ వస్తాయి. మీ అలవాట్లను బట్టి ఈ యుగంలో వీడు ఎవరు సంపాదిస్తారు? ఫేస్బుక్లో ఎలా సంపాదిస్తారు డబ్బులు? మీరు ఈ రోజున ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది అంటే అదే మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఎక్కువ మంది చూస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సో మనమే దీంట్లో ఐటమ్స్, మనమే కమోడిటీస్ దీంట్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుకని మీ సెన్సిటివ్ డేటా మీరు ఈజీ అనుకుంటున్నారు. ఏం తెలుస్తలేదు, ఏం తెలియటం కాదు. నేను చెప్తున్నాను మీ ఆడబిడ్డలు ఒక జాగ్రత్త. మీ ఆడబిడ్డలు మీరు ఎన్ని లక్షలు ఇస్తే మీ ఆడబిడ్డ తిరిగి వస్తుంది? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను అనుభవించాను మా ఇంట్లో. నేను అనుభవించాను బాధతో చెప్తున్నాను మీకు. నేను పవన్ కళ్యాణ్ కాబట్టి మేము కొంచెం తట్టుకోగలం కాబట్టి, నిలబడగలం కాబట్టి నేను తట్టుకొని నిలబడ్డాం. సగటు మనిషి ఒక ఆటో డ్రైవర్ నడుపుకునే ఆటో నడుపుకునే వ్యక్తికి ఎంత ఉంటుంది? సగటు గృహిణికి ఎంత ఉంటుంది? ఒక 20,000 సంపాదించే ఉద్యోగికి ఎంత సత్తా ఉంటుంది? ఏం చేశారు వీళ్ళు? ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో, వస్తారు తీసుకెళ్తారు. వాళ్ళు కూర్చోబెట్టి డేటా ఎంతమ్మా ఇట్లా అమ్మా నాన్న వెళ్ళిపోయారు. యుక్త వయసులో ఉంటారు, వాళ్ళని చూడగానే ఇలా ఫైల్స్ పట్టుకొని రాగానే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటారు. ఇలా వస్తే పాప అమ్మాయికి ఏముంటుంది? ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటుంది. 164 రూపాయల కూలి రోజుకి, 164 రూపాయల 33 పైసలు 38 పైసలు కరెక్ట్.